మార్వెల్ కామిక్స్ ఇష్టపడే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టుడైన స్పైడర్ మ్యాన్ మళ్ళీ వచ్చేసాడు. ఈసారి స్పైడర్ మ్యాన్ కథ ఏంటో, ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం. స్పైడర్ మ్యాన్ నో వే టు హోమ్ మూవీ ఈరోజే రిలీజ్ అయింది. ఈ మూవీ అత్యధిక షోలతో తెలంగాణ, ఆంధ్రాలో కూడా తెలుగు, హిందీ, తమిళ్ డబ్బింగ్లతో రిలీజ్ అయింది. ఈ మూవీ మీద అత్యధిక అంచనాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రేపు పుష్ప రిలీజ్ అవడంతో ఈరోజే అత్యధిక షోలు ప్రతి మల్టీప్లెక్స్లో వేశారు. తెల్లవారుజామున 6 గంటలకే గచ్చిబౌలిలో ఈ సినిమా ప్రీమియర్ షో వేయడం హైలైట్. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా తెల్లవారుజామున ప్రీమియర్ షో వేయలేదు. చాలా రోజుల తర్వాత తెల్లవారుజామున తెలంగాణలో పడిన ఒకే ఒక్క సినిమా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్పైడర్ మ్యాన్ ఒక ముసుగు వీరుడు, అది మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ తన ఐడెంటిటీని కోల్పోతాడు. స్పైడర్ మ్యాన్ ఎవరో, స్పైడర్ మ్యాన్ ఫేస్ ఏంటో అందరికీ, ప్రజలందరికీ తెలిసేలా చేస్తాడు విలన్. అది అందరి నోళ్ళలో పాకి స్పైడర్ మ్యాన్ అందరికీ తెలిసిపోతాడు. పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని అందరికీ తెలిసిపోతాడు. అప్పుడు పీటర్ పార్కర్ డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ తీసుకొని కోల్పోయిన తన ఐడెంటిటీని మళ్ళీ సీక్రెట్గా ఉంచాలని అనుకుంటాడు. అయితే పీటర్ పార్కర్ చేసిన ఒక తప్పు పని వల్ల ప్రపంచం అంతా తలకిందులై అసలు స్పైడర్ మ్యాన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి పీటర్ పార్కర్కి ఒక అవకాశం ఏర్పడుతుంది. స్పైడర్ మ్యాన్ అంటే ఏంటి, స్పైడర్ మ్యాన్ ఏం చేయాలి అన్నది తెలుసుకుంటాడు పీటర్ పార్కర్. ఇదే కథ. సూపర్ హీరో సినిమాలో విలనే హైలైట్. విలన్ ఎంత మూర్ఖుడైతే హీరోకి అన్ని యాక్షన్ సీన్లు చేసే ఛాన్స్ లభిస్తుంది ఈ టైప్ సినిమాల్లో. అలాగే ఈ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాలో 5 విలన్స్ ఉంటారు. మీరు పాత 2000 రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ సినిమాలన్నీ చూస్తే తప్ప ఈ 5 విలన్స్ గురించి మీకు అర్థం అవ్వదు. శాండ్ మ్యాన్, ఎలక్ట్రిక్ మ్యాన్, ఆక్టోపస్, గ్రీన్ గోబ్లెట్, డాక్టర్ ఓటో, సైంటిస్ట్ నార్మన్, ఇలా మొత్తం 5 విలన్స్ ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తారు. ఈ 5 విలన్ని ఒకే స్పైడర్ మ్యాన్ ఎదుర్కోవడం కష్టం కదా, అందుకనే క్లైమాక్స్లో డాక్టర్ స్ట్రేంజ్ వలయంలోంచి మిగిలిన పాత సినిమాల్లో అమేజింగ్ స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ సినిమాల్లో నటించిన ఇద్దరు స్పైడర్ మ్యాన్లు కూడా ఈ సినిమాలో రీఎంట్రీ ఇస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు అన్నది ప్రేక్షకులు తెర మీదే చూడాలి. ఎందుకంటే అక్కడే అసలైన అద్భుతమైన గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ గ్రాఫిక్స్ చూసి మనం ఆహా ఓహో అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే శాండ్ మ్యాన్ ఎఫెక్ట్ కానీ, ఎలక్ట్రిక్ మ్యాన్ ఎఫెక్ట్స్ కానీ, ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ తలబడే సీన్లు కానీ అదిరిపోతాయి. పిల్లలు 3D ఈ సినిమాని కానీ చూస్తే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. 4DX ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు, కానీ 3D ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అసభ్యకర సన్నివేశాలు ఈ సినిమాలో లేవు కనుక ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ సినిమాలో పీటర్ పార్కర్ లవర్గా MJగా జెండాయ బాగా నటించింది. అతని క్లోజ్ ఫ్రెండ్గా జాకోబ్ చాలా బాగా చేశాడు. ఇక హ్యాపీ హోగన్ పాత్ర అయితే ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. 1-2 హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉంటాయి, కానీ క్లైమాక్స్లో ముగ్గురు స్పైడర్ మ్యాన్లు తలపడే సీన్ ముందు అన్నీ తేలిపోతాయి. అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్పైడర్ మ్యాన్ మిమ్మల్ని అలరిస్తాడు. యాక్షన్ సీన్స్ అయితే మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. తప్పకుండా ఈ సినిమాని 3D థియేటర్లోనే చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.